డిస్కషన్ చేస్తున్నప్పుడు, అంటే ఇలాంటివి నిజంగా సాధ్యమా అనేది ఒక ప్రశ్న వస్తుంది. అయితే సాధ్యమే అని మనకి ఏవైతే కొన్ని చోట్ల వీటి మీద పనిచేసి నిరూపించిన వాళ్ళు ఉన్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇటువంటి ఐలాండ్స్ లో ఇవి సాధ్యమే అని చెప్పి. సో సాధ్యమైన అని నిరూపించిన తర్వాత దాన్ని ఇంకా విస్తృత స్థాయిలో ఎట్లా తీసుకువెళ్తాము ఈ పరిష్కారాలను అనేది ఐ థింక్ మొత్తం సమాజం ముందరున్న ఛాలెంజ్. అది ఒక సంస్థ కానీ ఒక సంఘం కానీ దాన్ని చేయడానికి సరిపోదు. సో చాలా మంది ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇది ఒక విలేజ్ లో ఒక కొన్ని విలేజెస్ లో చేయడానికి కొంతమంది ఎఫర్ట్స్ సరిపోవచ్చు. అయితే ఇటువంటి పరిష్కారాలు మొత్తము వ్యవసాయం అంతా అంటే రాష్ట్రం అంతటా కానీ దేశం అంతటా కానీ జరగాలంటే దానికి పూర్తిగా ప్రభుత్వ విధానాలే మార్చాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఈ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఒక నెగ్లెక్ట్ మొత్తము రైతాంగం పట్ల కానీ రైతులకి ఏ విధమైన సపోర్ట్ సిస్టమ్స్ ప్రభుత్వం అందించాలనే విషయం గురించి కానీ పూర్తి నెగ్లెక్ట్ వల్లనే ఇటువంటి క్రైసిస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ నెగ్లెక్ట్ కి వ్యతిరేకంగా కూడా అందరూ వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే అర్బన్ మిడిల్ క్లాస్ నుంచి కూడా దీని మీద కన్సర్న్ ఉన్న వాళ్ళు బయటకు వస్తేనే అది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ప్రభుత్వ విధానాలు ఉన్నాయో అన్ని కూడా దాదాపు అర్బన్ మిడిల్ క్లాస్ సెంటర్డ్ గానే డెసిషన్స్ జరుగుతున్నాయి. ఆలోచన పద్ధతి కూడా అలాగే జరుగుతుంది. మూవీస్ లో కూడా అదే ఇది కనిపిస్తోంది. మీడియాలో కూడా దాదాపు చాలా మటుకు అంటే శ్రీనివాస్ గారు లాంటి సెన్సిటివ్ వ్యక్తులు మీడియాలో కొంతమంది ఉన్నా కూడా చాలా మటుకు అంటే టార్గెట్ ఆడియన్స్ మనకి అర్బన్ మిడిల్ క్లాస్, వాళ్ళకి ఏవి నచ్చితే అవే మనం ఎక్కువ హైలైట్ చేయడం, ఇటువంటి ట్రెండ్ జరుగుతున్న సమయంలో అగ్రేరియన్ క్రైసిస్ వ్యవసాయ సంక్షోభం గురించి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత కూడా అర్బన్ మిడిల్ క్లాస్ మీద ఉంది. ఇక్కడ ఒపీనియన్ కనుక మనము బిల్డ్ చేయగలిగితే అప్పుడు అది పాలసీస్ లో చేంజ్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఇటువంటి సినిమా ద్వారా అంటే ఈ సినిమాలో చూపించినవే పరిష్కారాలని కాదు, కాకపోతే ఒక చర్చ లేవనెత్తడానికి ఇది ఒక టూల్ గా కూడా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా దీన్ని ఇంకొంచెము విస్తృతంగా తీసుకుని వెళ్లడంలో మీరందరూ కూడా సహాయపడేటువంటి ఇవి జరుగుతున్నాయని దాని గురించి. సో అది చూసిన తర్వాత తను టోటలీ అంటే ఈ రైతుల సమస్యల మీద తప్పనిసరిగా తీయాలి అనే పట్టుదలతో యాక్చువల్లీ ఫస్ట్ అప్రోచ్ ఇవ్వడం జరిగింది. సో ఆ కమిట్మెంటే ఈ మొత్తం ఒక 2 ఇయర్ ప్రాసెస్ లో ఫైనల్ గా ఈ మూవీని అందరి ముందరికి తీసుకురావడానికి కూడా చాలా గట్టి రోల్ ప్లే చేసింది. మూవీ తీయడం మొదలు పెట్టక ముందరే కూడా మేము ఎప్పుడైనా ఒక ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు అది రైతు ఆత్మహత్య కుటుంబాలను విజిట్ చేయడానికి అవ్వచ్చు, రైతు స్వరాజ్యవేదిక తరఫున, లేకపోతే గ్రామాల్లో వేరే ఇష్యూస్ మీద పనిచేయడానికి కావచ్చు. తను చాలాసార్లు యాక్చువల్లీ ఫీల్డ్ విజిట్స్ లో మాతో పాటు వచ్చి అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అవి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత దీంట్లోకి దిగడం కూడా జరిగింది. సో చాలా ఎఫర్ట్ జరిగింది దీని ఈ మూవీ వెనకాల. అలాగే రామాంజనేయులు గారు సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ నుంచి కూడా ఏవైతే రియల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో, ఇప్పుడు ఎనబావి లాంటి వరంగల్ జిల్లాలోనే ఉంది గ్రామము, పూర్తి కెమికల్ ఫ్రీ విలేజ్ గా దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా అక్కడ రైతులందరూ అటువంటి వ్యవసాయం చేస్తున్నారు, చేసి బాగా నిలదొక్కున్నారు.